ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచనూరులో ఘనంగా పంచమి తీర్థం, లక్షలాదిగా పుణ్యస్నానమాచరించిన భక్తజనం. ఇష్టసఖికి తిరుమల శ్రీనివాసుని కానుక, వైభవంగా శ్రీ పద్మావతి దేవికి పంచమి తీర్థం సారే. పంచమి తీర్థానికి తరలివచ్చిన భక్త కోటి, పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేసిన టీటీడీ. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. డిసెంబర్ 17వ తేదీ గురువారం 4561 టికెట్లు. డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం 7441 టికెట్లు. డిసెంబర్ 19వ తేదీ శనివారం 4169 టికెట్లు. డిసెంబర్ 20వ తేదీ ఆదివారం 174 టికెట్లు. డిసెంబర్ 21వ తేదీ సోమవారం టికెట్లు అందుబాటులో లేవు. డిసెంబర్ 22వ తేదీ మంగళవారం 1520 టికెట్లు. డిసెంబర్ 23వ తేదీ బుధవారం 6068 టికెట్లు. డిసెంబర్ 24వ తేదీ గురువారం 1094 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అలిమేలు మంగాపురంలో అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఆలయ అర్చకులు ధ్వజావరోహణం కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పంచమి తీర్థంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన చక్రస్నాన మహోత్సవానికి భక్తజనం అశేషంగా తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే భక్తులను పుష్కరిణిలోనికి అనుమతించారు. తిరుమల గరుడోత్సవంలానే తిరుచనూరు పంచమికి కూడా అశేష భక్తజన సందోహం తరలివచ్చింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పంచమి తీర్థం ఉత్సవం బుధవారం అత్యంత ఘనంగా ముగిసింది. 3 రోజుల ముందు నుంచే ఈ ఉత్సవానికి అధికారులు చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించగలిగారు. ముందుగా పుష్కరిణి మండపంలోకి అమ్మవారిని చక్రతాళ్వార్లను చేర్చారు. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్యన స్నపన తిరుమంజనం మొదలైంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సరిగ్గా 11:45 చక్రతాళ్వార్లను పుష్కరిణిలోకి దించడంతో ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న అశేష భక్త జనావళి స్వామితో పాటుగా పుష్కరిణిలో మునిగి పునీతులయ్యారు. పంచమి తీర్థానికి మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించాక భక్తులందరూ అమ్మవారిని సందర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కటి ఏర్పాట్లు చేయడంతో స్నానమాచరించగానే భక్తులు అమ్మవారిని దర్శించుకోగలిగారు. ఇక టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చక్రస్నానం అవగానే పుష్కరిణి వద్దనే ఉండి భక్తులకు కావలసిన సూచనలను మైక్ ద్వారా ఇప్పించారు. ఏ గేటు ఖాళీగా ఉంది, భక్తులు ఏ గేటు వద్దకు వెళితే తేలికగా పుష్కరిణి వద్దకు వెళ్లగలుగుతారనే విషయాన్ని మైకుల ద్వారా ప్రకటించారు.
దీంతో భక్తులు పుష్కరిణి వద్ద ఎటువంటి ఇబ్బంది పడకుండా స్నానమాచరించగలిగారు. దీంతో పాటు పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన పోలీసుల శిబిరం వద్ద ఎస్పీ గోపినాథ్ జెట్టితో కలిసి భక్తులకు తగు సూచనలు ఇప్పించారు. ఇక అక్కడి నుంచి ఆలయం వద్దకు వచ్చిన ఈవో భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువసేపు వేచి ఉండే పని లేకుండా అందరికీ సకాలంలో ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకున్నారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం జరిగే విధంగాను వాహన సేవ అప్పుడు ప్రతి హారతి ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన తొక్కిసలాట లేకుండా ఒక క్యూ లైన్లో వారందరికీ హారతి ఇవ్వడానికి విస్తృతమైన ఏర్పాటు టీటీడీ చేసింది. అందుకోసం వచ్చిన హారతి ఇవ్వాలనుకున్న ప్రతి వారు కూడా వాహన సేవ అప్పుడు హారతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన గజ వాహనం రోజున కూడా ఎక్కడ తొక్కిసలాట లేకుండా కూడా చూడటం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా టీటీడీకి పోలీస్ యంత్రాంగానికి సహకరించారు. పంచమ తీర్థం రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వారందరినీ కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా మనం ఉదయం పూట కాఫీ టీ టిఫిన్ అందజేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన లక్షలాది మంది భక్తులందరికీ కూడా స్నపన తీర్మందిని వీక్షించేందుకు వీలుగా బయట మన ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ఎస్వీబీసీ ప్రసారాలు అందజేయడం జరిగింది. అదే కాకుండా ఆ భక్తులందరికీ కూడా దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాము. మరి ఇక్కడ స్నానం చేసిన తర్వాత దర్శనమైన తర్వాత మూడు చోట్ల భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలకి మనం ఏర్పాటు చేశాం. ఈరోజు భక్తులకి మంచినీటికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచినీటి ప్యాకెట్లు, అదేవిధంగా అన్న ప్రసాదం కూడా ఉదయం టిఫిన్కి ఇవన్నీ కూడా తిరుమల నుంచి కూడా తెప్పించి భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం చేయడం జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఏ విధమైన లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వాటిని రెక్టిఫై చేసి మనం చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తామని మనవి చేస్తున్నాను. దీంట్లో భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏవైనా చిన్న లోటుపాట్లు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి, వాటన్నిటినీ కూడా రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా మీరు కూడా దేవాలయం చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ శ్రీవారి సేవకులుగా భక్తులు కూడా భాగస్వామ్యం పెంచుకున్నట్లయితే మన ఇక్కడ కార్యక్రమాల్లో నాణ్యత పెరుగుతుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక అంతకుముందు తిరుచానూరు పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని తిరుమల నుంచి శ్రీవారి సారను మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన అత్యంత ఘనంగా ఏనుగులపై ఊరేగిస్తూ అమ్మవారికి చేర్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు చీరలు, పసుపు కుంకుమ, ప్రసాదాలను తిరుమల నుంచి పంపారు. వీటిని తిరుమలలో తెల్లవారుజామున ఊరేగింపుగా తీసుకుని బయలుదేరారు. తిరుమల పెద్ద జయంగారుతో పాటు ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు సారితో పాటు మాడవీధులలో ప్రదర్శన చేశారు. అనంతరం వాటిని జేఈఓ శ్రీ కేఎస్ శ్రీనివాసరాజు ఇతర ఉద్యోగులతో కలిసి తిరుపతికి చేర్చారు. అక్కడ వాటిని తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్ స్వీకరించి తిరుచానూరు వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ పసుపు మండపం వద్ద వేచి ఉన్న ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఈవో డాక్టర్ సాంబశివరావు సమక్షంలో అమ్మవారి సారి పెట్టెను తెరిచి అమ్మవారి చీరలను భక్తులకు చూపించారు. అనంతరం ఆ పైన గజరాజులపై అట్టహాసంగా తిరుమవారి తిరుమల నుంచి వచ్చిన ప్రసాదాలను ఆలయంలోకి చేర్చి అనంతరం సారెను స్నపన మండపానికి చేర్చడంతో కార్యక్రమం ముగిసింది. తిరుచానూరు పంచమి తీర్థానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానములు పెద్ద ఎత్తున అన్న ప్రసాదాలను పంపిణీ చేసింది. టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు అన్నప్రసాద విభాగం పలుచోట్ల భక్తులకు అన్నప్రసాదాలను అందించింది. తిరుచానూరులోని తోళప్ప గార్డెన్, జెడ్పీ హైస్కూల్, పసుపు మండపం ఎదురుగా గ్యాలరీలోని భక్తులకు అన్నప్రసాదాలను అందించారు. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఈవో డాక్టర్ సాంబశివరావు అన్నప్రసాద కేంద్రాలను సందర్శించి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. అలాగే ఈవో చైర్మన్ కూడా అన్నప్రసాదాలను స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదం అధికారులను ప్రశంసించారు. ఇక తిరుచానూరులోని పసుపు మండపం ఎదురుగా శ్రీచక్ర సిమెంట్ వారి ఆధ్వర్యంలో పులిహోర మంచినీరు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ. Thank you.